చూడండి ఇంతకు పూర్వం మనం ఆల్రెడీ లాస్ట్ మనకి యూనిట్లు వన్ ఆర్ టూ కాన్సెప్ట్ చిన్న చిన్నవి ఉన్నాయి అవి తర్వాత చెప్దాం అనుకున్నాం ఆ తర్వాత రివిజన్ మొదలుపెట్టాం ఆ రివిజన్ మొదలుపెట్టి ఇందులో మా మొన్న ఏం చెప్పారంటే కాంట్రాక్ట్ యొక్క నిర్వచనాలు ఆ తర్వాత కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యక ఆవశ్యకాలను గురించి చెప్పడం జరిగింది నిన్నగా నిన్న ఏం చెప్పుకున్నామంటే కాంట్రాక్టుల్లో రకాలు ఆ తర్వాత ఆ తర్వాత భారత కాంట్రాక్ట్ చట్టం యొక్క మూలాధారాల గురించి నిన్న చెప్పడం జరిగింది కాంట్రాక్ట్ చట్టం యొక్క మూలాధారాలు కాంట్రాక్టుల్లో ఉండేటువంటి రకాల గురించి నిన్న చెప్పాను ఈరోజు ఈరోజు ఏం చెప్పుకుందాం అంటే దాని తర్వాత ప్రతిఫలం అనేది గురించి ఉన్న మనకి సిలబస్లో ఆ ప్రతిఫలం అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం ప్రతిఫలం అంటే ప్రతి కాంట్రాక్టుకి మన భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల రెండు సెక్షన్ టెన్ ప్రకారం కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు చెప్పుకున్నాం అంటే ఇద్దరు పార్టీలు ఉండాలి ప్రతిపాదన స్వీకృతి ఉండాలి సర్వసమ్మతి ఉండాలి న్యాయాత్మకమైన ప్రతిఫలం ఉండాలి న్యాయాత్మకమైన ఉద్దేశం ఉండాలి పార్టీల అర్హత ఉండాలి ఆచరణ సాధ్యత అనేది ఉండాలి చట్టం చేత చల్లనివిగా ప్రకటితం కాకూడదు ఇవన్నీ కూడా భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు సెక్షన్ టెన్ సబ్ సెక్షన్ సెక్షన్ టెన్లో పేర్కొన్నటువంటి కాంట్రాక్ట్ యొక్క చెప్పుకున్నాం అందులో కాంట్రాక్ట్ యొక్క కాంట్రాక్ట్ యొక్క అవసరకాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు అందులో మనకి ఆల్రెడీ ఏంటంటే కాంట్రాక్ట్ ఇద్దరు పార్టీలు ఉండాలి అని చెప్పు చెప్పుకున్నాం రెండోది ప్రతిపాదన స్వీకృతి అనేవి ఉండాలి అనుకున్నాం ప్రతిపాదన అంటే కాంట్రాక్ట్కి జీవం వంటిది ప్రతిపాదన అనేది కాంట్రాక్ట్కి జీవం వంటిది ప్రతి కాంట్రాక్ట్కి కూడా తప్పనిసరిగా ప్రతిపాదన మరియు స్వీకృతి అనేవి అత్యంత ఆవశ్యకమైనవి కాంట్రాక్టు ఏర్పాటులో మొదటి దశను ఏమనిపిస్తామంటే ప్రతిపాదన అంటాం రెండో దశను ఏమనిపిస్తామంటే స్వీకృతి అంటాం ప్రతిపాదన చేసిన వ్యక్తిని ప్రామిసర్ అని ప్రతిపాదనను అంగీకరించే వ్యక్తిని స్వీకృతి లేదా స్వీకర్త అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాంట్రాక్టు ప్రతి కాంట్రాక్ట్ కూడా తప్పనిసరిగా ప్రతిపాదన స్వీకృతి అనేవి ఉండాలి ప్రతిపాదన స్వీకృతి అనేవి లేకుండా కాంట్రాక్టును ఏర్పాటు చేయటం అనేది అసాధ్యం కాంట్రాక్టు ఏర్పాటులో ప్రతిపాదనని ఏమనిపిస్తూ ఉంటే మొదటి దశ ప్రతిపాదన అని రెండో దశని ఏమనిపిస్తూ ఉంటే స్వీకృతి అని చెప్పి రెండో దశను పిలవడం అని రెండో దశను పిలుస్తాం స్వీకృతి అని చెప్పి రెండో దశను పిలవడం అనేది జరుగుతుంది ప్రతిపాదన చేసిన వ్యక్తిని ప్రామిసరని ప్రతిపాదన అంగీకరించే వ్యక్తిని ప్రాంసి లేదా స్వీకర్త అని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రతిపాదనను బా ప్రతిపాదనను ఏమైనా నిర్వహి ప్రతిపాదనను మనం ఏమైనా నిర్వచిస్తామంటే భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు సెక్షన్ టూ సబ్ సెక్షన్ ఏ ప్రతిపాదనని ఏమైనా నిర్వచించిందంటే ప్రతిపాదన అనగా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఒక పని చేయటానికి కానీ లేదా మానడానికి కానీ తగిన ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ అలా చేయటానికి లేదా మానడానికి ఎదుటి వ్యక్తి సమ్మతిని పొందడాన్ని ప్రతిపాదన అంటాం భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల డెబ్భై రెండు సెక్షన్ టూ సబ్ సెక్షన్ ఏ ప్రతిపాదన అంటే ఏంటంటే ఏమైనా నిర్వచించిందంటే అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఒక పని చేయటానికి లేదా మానడానికి తగిన ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ అలా చేయటానికి లేదా మానడానికి ఎదటి వ్యక్తి యొక్క సమ్మతిని పొందడాన్ని అలా చేయటానికి లేదా మానడానికి ఎదుటి వ్యక్తి యొక్క సమ్మతిని పొందడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని ఏమనిపిస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటే ప్రతిపాదన అంటాం అంటే ప్రతిపాదన దీ ఈ నిర్వచనం ప్రకారం ప్రతిపాదనకి ఏంటంటే ఉండాల్సినటువంటి ఆవశ్యకాలు కొన్ని ఉన్నాయి నాలుగు ఆవశ్యకాలు ఉన్నాయి అంటే ప్రతిపాదనలో ఇద్దరు పార్టీలు ఉండాలి ఈ ఒకరు ప్రతిపాదన చేయాలి ప్రామిసర్ ఏంటి ప్రామిసర్ అంటే ప్రతిపాదన చేసే వ్యక్తి ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడానికి కానీ లేదా మానడానికి కానీ మానడానికి ఉద్దేశాన్ని వ్యక్తం చేయాలి ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడానికి లేదా మానడానికి తగిన ఉద్దేశాన్ని వ్యక్తం చేయాలి తర్వాత నాలుగవది ఏంటంటే వేరే వ్యక్తి సమ్మతిని పొందాలి అంటే పని చేయడానికి లేదా మానడానికి ఎదుడు వ్యక్తి అంటే ప్రాంసీ యొక్క సమ్మతిని పొందాలి ఇవి ప్రతిపాదన యొక్క ఆవశ్యకాలు ప్రతిపాదన కాంట్రాక్టు ఏర్పాటులో ప్రతిపాదన అనేది అత్యంత ఆవశ్యకమైనది భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల రెండు సెక్షన్ టెన్ కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలను చెప్పారు ప్రతిపాదన స్వీకృతి అనేది ఉండాలి అని ప్రతిపాదన స్వీకృతి లేకుండా కాంట్రాక్టును ఏర్పాటు చేయటం అనేది అసాధ్యం కాంట్రాక్టు ఏర్పాటులో ప్రతిపాదన ఏమనిపిస్తూ ఉంటే మొదటి దశ లేదా ప్రథమ దశ అంటం స్వీకృతిని ఏమనిపిస్తూ ఉంటే రెండో అంటం ప్రతిపాదన ప్రతిపాదనను ప్రతిపాదన చేసిన వ్యక్తినేమో ప్రామిసర్ ప్ర ప్రతిపాదకుడు అని ఆ ప్రతిపాదన ఎవరిని చేయడం జరిగిందో ఆ వ్యక్తి ఆ ప్రతిపాదనకు అంగీకరించినట్లయితే అతనిని స్వీకర్త స్వీకృతి అని చెప్పి యాక్సెప్టార్ అని చెప్పి చెప్పడం ప్రాంసి అని చెప్పి చెబుతాం కాబట్టి ప్రతి ప్ర ప్రతి కాంట్రాక్ట్కి కూడా ప్రతిపాదన స్వీకృతి అనేవి తప్పనిసరిగా ఉండి తీరాలి ప్రతిపాదన అనేది కాంట్రాక్టులో ప్రథమ దశ స్వీకృతి అనేది కాంట్రాక్టులో స్వీకృతి అనేది కాంట్రాక్టులో ద్వితీయ దశ అని చెప్పుకున్నాం ఇప్పుడు అరే మీ అరే మీకు దీ దీని మీద ఏం కనపడుతుంద్రా హలో శివ శివ అరే రేవతి రేవతి సార్ అనిపిస్తుంది సార్ అది ఏం కనపడుతుంది మీకు స్క్రీన్ మీద ఏం కనపడుతుంది ప్రతిఫలం కనపడుతుంది కదా ప్రతిఫలం 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 ఉంది సరే ప్రతిఫలం ఇది ఏదైతే ఉంది రివిజనే కదా ప్రతిఫలం ప్రతి కాంట్రాక్టులో కూడా ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి ప్రతి కాంట్రాక్టులో కూడా ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి ప్రతిఫలం అనేది కాంట్రాక్ట్కి అత్యంత ఆవశ్యకమైనది ప్రతిపాదన ఇందాక చెప్పాం ప్రతిపాదన స్వీకృతి ఉండాలి తర్వాత న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలం ఉండాలి అనుకున్న కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలలో ప్రతిపాదన స్వీకృతితో పాటు న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలం కూడా ఉండి తీరాలి ప్రతి కాంట్రాక్టులో కూడా ప్రతిఫలం ఉండాలి ఉండటం మాత్రమే కాకుండా అది తప్పనిసరిగా ఏ ఉండాలి అనేది అది న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలమే ఉండాలి ప్రతిఫలం న్యాయ విరుద్ధమైన ప్రతిఫలం అనేది న్యాయ రుద్ధమైనది అయినట్లయితే దానిని అమలు చేయడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి కొన్ని మినహాయింపులకు కొన్ని మినహాయింపులకు లోబడి ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్టులు కాంట్రాక్టులు కావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రతిఫలాన్ని లాటిన్ భాషలో ఏమనిపిస్తారంటే పిట్ ప్రోకో అని అంటారు ప్రతిఫలాన్ని లాటిన్ భాషలో పిడ్ ప్రోకో అని చెప్పి చెప్పడం జరుగుతుంది దీని అర్థం పిట్ ప్రోకో అంటే ఏంటంటే కొంత మొత్తం బదులుగా అని అర్థం ప్రతిఫలం అనేది నగదు రూపంలో ఉండాల్సినటువంటి అవసరం అనే లేదు ప్రతిఫలం తప్పనిసరిగా నగదు రూపంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు ప్రతిఫలం నగదు రూపంలో ఉండొచ్చు లేదా వస్తు రూపంలో సరే ఉండొచ్చు తర్వాతగా ప్రతిఫలం నిర్వచనం ప్రతిఫలం అంటే ఏంటో నిర్వచనం చూద్దాం ప్రతిఫలం నిర్వచనం ఈ ప్రతిఫలాన్ని భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు సెక్షన్ టూ సబ్ సెక్షన్ క్రింద సబ్ సెక్షన్ సెక్షన్ టూ సబ్ సెక్షన్ డి క్రింది విధంగా నిర్వచించింది ప్రామిసర్ కోరిక పైన లేదా మరొక వ్యక్తి ఒక పని చేసినప్పుడు లేదా చేయినప్పుడు ప్రాంసీ కోరిక మీద ప్రాంసీ లేదా మరొక వ్యక్తి ఒక పని చేసినప్పుడు లేదా చెయ్యనప్పుడు చేస్తూ ఉన్నప్పుడు లేదా చేస్తూ లేనప్పుడు చేస్తానని వాగ్దానం చేసినప్పుడు లేదా చెయ్యలేనని వాగ్దానం చేసినప్పుడు అట్లా చేయటం లేదా చెయ్యకపోవటానికి చేసినటువంటి వాగ్దానమే ప్రతిఫలము అని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు సెక్షన్ టెన్ ప్రకారం కాంట్రాక్టు ఆవశ్యకాల గురించి చెప్పుకున్నాం ఇద్దరు పార్టీలు ఉండాలి ప్రతిపాదనా స్వీకృతి ఉండాలి ఆ తర్వాత పార్టీల ఆజ న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలం ఉండాలి న్యాయాత్మకమైనటువంటి ఉద్దేశం ఉండాలి అని చెప్పుకున్నాం కదా అందులో ఇదేంటంటే న్యాయాత్మకమైన ప్రతిఫలానికి సంబంధించింది ప్రతిఫలం అంటే ప్రతిగా పొందేదాన్ని దేన్నైనా సరే ప్రతిఫలం అంటాం ప్రతిగా ప్రతిఫలం అంటే ప్రతిగా పొందేదాన్ని దేన్నైనా సరే మనం ప్రతిఫలము అని చెప్పి ప్రతిఫలం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ కొన్ని మినహాయింపులు లోబడి ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్టులు కాంట్రాక్టులు కావు అంటే ప్రతి కాంట్రాక్ట్కి కూడా తప్పనిసరిగా ఏమి ఉండాలి అంటే ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి ప్రతి కాంట్రాక్ట్కి కూడా తప్పనిసరిగా ప్రతిఫలం అనేది ఉండి తీరాలి ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్టులు దిగంబర కాంట్రాక్టులు అంటారు అవి కాంట్రాక్టులుగా పరిగణించడానికి అవకాశం లేదు ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్ట్లని కొన్ని నిబంధనలకు లోబడి న్యాయశాస్త్ర రీత్యా అమలు చేయడానికి అవకాశం అనేది ఉండదు అందుచేత ప్రతి కాంట్రాక్ట్కి కూడా తప్పనిసరిగా ఏముండాలంటే కన్సిడరేషన్ ప్రతిఫలం అనేది ఉండి తీరాలి కన్సిడరేషన్ ఇజ్ ఏ మస్ట్ టు ఎవ్రీ కాంట్రాక్ట్ అన్లెస్ ద కన్సిడరేషన్ హ్యావింగ్ అన్లెస్ ద కాంట్రాక్ట్ హ్యావింగ్ కన్సిడర్ నో కన్సిడర్ హ్యావింగ్ నాట్ బీన్ కన్సిడర్డ్ ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ ప్రతిఫలం అనేటువంటి కాంట్రాక్టులను అమలు చేయడానికి అవకాశం అనేది లేదు ప్రతిఫలాన్ని లాటిన్ భాషలో ఏమని పిలుస్తా ఉంటే క్విడ్ ప్రోకో అంటాం ప్రతిఫలాన్ని లాటిన్ భాషలో క్విడ్ ప్రోకో అంటాం క్విడ్ ప్రోకో అంటే దీని అర్థం ఏంటంటే కొంత మొత్తం బదులుగా అని అర్థం క్విడ్ ప్రోకో అంటే కొంత మొత్తము బదులుగా అని అర్థం క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే కొంత మొత్తం బదులుగా అని బదులుగా అని అర్థం ఈ ప్రతిఫలం అనేది ఎలా ఉండొచ్చు అంటే నగదు రూపంలోనే ఉండవచ్చు లేదా వస్తు రూపంలోనే సరే ఉండొచ్చు ప్రతిఫలం అనేది నగ తప్పనిసరిగా నగదు రూపంలోనే ఉండాలి అనేటువంటి నిర్బంధం అనేది ఏమీ లేదు ప్రతిఫలం ఎదిరించే ఎయిదర్ క్యాష్ ఆర్ క్రీ వస్తువు లేదా నగదు రూపంలో వస్తు రూపంలో ఉండొచ్చు లేదా నగదు రూపంలో కూడా ఉండొచ్చు ప్రతిఫలానికి సంబంధించినటువంటి నిర్వచనం ప్రతిఫలాన్ని భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు సెక్షన్ టూ సబ్సెక్షన్ డి క్రింద క్రింది విధంగా నిర్వచించింది ప్రతిఫలాన్ని భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు సెక్షన్ టూ సబ్సెక్షన్ డి క్రింద క్రింది విధంగా నిర్వచించింది క్రింది విధంగా నిర్వచించింది ప్రతిఫలాన్ని ఏంటి నిర్వచనం ఏంటంటే ఆ నిర్వచనం ప్రామిసర్ కోరికపైన ప్రాంతీ లేదా మరొక వ్యక్తి ఒక పని చేసినప్పుడు లేదా చెయ్యనప్పుడు చేస్తున్నప్పుడు లేదా చేస్తూ లేనప్పుడు చేస్తానని వాగ్దానం చేసినప్పుడు లేదా చెయ్యనని వాగ్దానం చేసినప్పుడు అట్లా చేయడం లేదా చెయ్యకపోవడానికి చేసినటువంటి వాగ్దానమే ప్రతిఫలము అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది డెబ్బై రెండు సెక్షన్ టూ సబ్ సెక్షన్ డిలో పేర్కొనడం అనేది జరిగింది ఇక ప్రతిఫలానికి సంబంధించినటువంటి నిబంధనలు ప్రతిఫలానికి సంబంధించిన నిబంధనలు ఏంటంటే ప్రతిఫలం ప్రామిసర్ కోరికపైనే ప్రతిఫలం అనేది పనిచే ప్రామిసర్ కోరికపైనే ప్రామిసి పనిచేసి ఉండాలి రెండోది ప్ర ప్రతిఫలం ప్రాంసీ లేదా ఇతరుల నుంచి అయినా సరే రావచ్చు ప్రతిఫలం ప్రాంసీ లేదా ఇతరుల నుంచి అయినా సరే రావచ్చు పని చేసినప్పుడు ప్రతిఫలాన్ని పొందడం పని చేసినప్పుడు ప్రతిఫలాన్ని పొందవచ్చు తర్వాత పని చేయనప్పుడు కూడా ప్రతిఫలాన్ని పొందొచ్చు ప్రతిఫలం అనేది భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో దేనికైనా సరే సంబంధించి ఉండొచ్చు ప్రతిఫలం భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో దేనికైనా సరే సంబంధించి ఉండవచ్చు నెక్స్ట్ నెంబర్ ఫోర్ సిక్స్ ఏంటంటే ప్రతిఫలంలో క్రింద అంశాలు ఉండకూడదు అవేంటంటే అసంభవం అని కానీ న్యాయ విరుద్ధమని కానీ నిర్దిష్టంగా లేకపోవటం అనేటువంటి అంశాలు ప్రతిఫలంలో ఉండరాదు ప్రతిఫలం తగినంత పరిమాణంలో ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు ప్రతిఫలం తగినంత పరిమాణంలో ఉండవలసినటువంటి అవసరం కూడా లేదు నెక్స్ట్ అదనపు ప్రతిఫలం ప్రతిఫలం కానే కాదు అదనపు ప్రతిఫలం ప్రతిఫలం కానే కాదు నెక్స్ట్ ప్రతిఫలం అనేది వాస్తవంగా ఉండాలి ప్రతిఫలం అనేది వాస్తవంగా ఉండాలి ఇవి ప్రతిపాదన యొక్క నిబంధనలు ప్రతిపాదన యొక్క నిబంధనలు ప్రామిసర్ కోరికపైనే పని చేయాలి ప్రామిసర్ కోరికపైనే పని చేసి ఉండాలి అదేంటంటే ప్ర ప్రతిపాదన కర్త కోరినప్పుడు మాత్రమే ప్రామిసర్ ఏం చేయాలంటే ఒక పని చేసే పని చేసినట్లయితే ప్రతిఫలాన్ని పొందవచ్చు ప్రతిపాదనకర్త కోరకుండా స్వీకర్త స్వీకర్త స్వచ్ఛందంగా కానీ మూడవ యొక్క మూడవ వ్యక్తి యొక్క కోరిక మీద కానీ ఏదైనా పని చేసినట్లయితే ప్రతిఫలాన్ని పొందేటువంటి అవకాశం లేదు ఆ విషయాన్ని క్రింది కేసు ద్వారా మనం తెలుసుకోవచ్చు మొదటి నిబంధన ఏంటంటే ప్రామిసర్ కోరికపైనే పని చేయాలి ప్రామిసర్ కోరికపైనే పని చేయాలి ప్రతిపాదనకర్త కోరినప్పుడు మాత్రమే స్వీకర్త ఏం చేయాలంటే ఏదైనా పని చేసి ఉన్నట్లయితే ప్రతిపాద ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రతిపాదనకర్త కోరకుండా అంటే ప్రామిసర్ కోరకుండా ప్రామిసి తనంతట తానుగా ఏదైనా చేసినా లేదా ప్ర ప్ర ఈ ఇద్దరు వ్యక్తులతో సంబంధం లేకుండా మూడో వ్యక్తి యొక్క కోరిక మీద ఏదైనా పని చేసినట్లయితే ప్రతిఫలాన్ని పొందేటువంటి అవకాశం అనేది ఉండదు అని చెప్పి దుర్గాప్రసాద్ వర్సెస్ బల్దేవ్ అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దుర్గాప్రసాద్ వర్సెస్ బల్దేవ్ అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఈ కేసులో జిల్లా కలెక్టర్ యొక్క కోరిక మీద ఏం చేస్తాడంటే జిల్లా కలెక్టరు దుర్గాప్రసాద్ కలిసి దుర్గాప్రసాద్ కలిసి ఒక కాంట్రాక్టును ఏర్పాటు చేసుకుంటారు ఈ కేసులో దుర్గా ఈ కేసులో ఒక జిల్లా కలెక్టరు దుర్గాప్రసాద్ కలిసి ఒక కాంట్రాక్టుని ఏర్పాటు చేసుకుంటారు దీని ప్రకారం దుర్గాప్రసాద్ ఒక మార్కెట్ను నిర్మించాలి ఈ ఈ ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం జిల్లా కలెక్టర్కి దుర్గాప్రసాద్కి కుదిరినటువంటి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ప్రకారం దుర్గాప్రసాద్ ఏం చేయాలంటే ఒక మార్కెట్ను నిర్మించాలని చెప్పి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు మార్కెట్ మార్కెట్ నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో బల్దేవ్ అనేటువంటి వ్యక్తి దుర్గాప్రసాద్ దగ్గరకు వచ్చి మార్కెట్ నిర్మాణం త్వరగా పూర్తి అయినట్లయితే మార్కెట్ నిర్మాణం త్వరగా పూర్తి అయినట్లయితే అందులో అమ్మినటువంటి సరుకులలో కొంత శాతం కమిషన్ ఇస్తానని చెప్పి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు దుర్గా దుర్గా ప్రసాద్ అనేటువంటి వ్యక్తితో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు బలదేవ్ అనేటువంటి ఆ మార్కెట్లో సరుకులు అమ్మే వ్యక్తి మీరు తొందరగా నిర్మాణాన్ని పూర్తి చేస్తే మీకు నేను మార్కెట్లో అమ్మినటువంటి సరుకుల మీద కొంత కమిషన్ మీకు చెల్లిస్తాను అని చెప్పి కాంట్రాక్టుని కుదుర్చుకున్నాడు మార్కెట్ నిర్మాణం పూర్తి బలదేవ్ అందులో సరుకులు అమ్ముతున్నాడు కానీ దుర్గాప్రసాద్కు ఇస్తాననేటువంటి మొత్తం కమిషన్ చెల్లించడం జరగలేదు ఇప్పుడు దుర్గా ప్రసాద్ ఏం చేశాడంటే కోర్టులో దావా వేశాడు ఎందుకంటే బలదేవ్ దానికి ఇస్తానన్నటువంటి అమ్మకాల మీద కమిషన్ ఇస్తానన్నాడు ఆ మొత్తం ఇవ్వట్లేదు ఇవ్వమని చెప్పి ఆదేశించమని చెప్పి ఆదేశించవలసిందిగా కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది ఇప్పుడు కోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే దుర్గాప్రసాద్ అనేవాడు బలదేవ్ యొక్క కోరిక మీద బలదేవ్ అనేటువంటి వ్యక్తి యొక్క కోరిక మీద మార్కెట్ను నిర్మించలేదు కలెక్టర్ యొక్క కోరిక మీద కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నారు జిల్లా కలెక్టరు దుర్గాప్రసాదు ఇద్దరూ కలిసి కాంట్రాక్ట్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి జిల్లా కలెక్టర్ కోరిక మీద దుర్గాప్రసాద్ కాంట్రాక్టును నిర్మించాడు కాంట్రాక్టును నిర్మించాడు కాబట్టి ఈ దుర్గా ప్రసాద్కి ఆ తర్వాత జిల్లా కలెక్టర్కి మధ్య కుదిరినటువంటి కాంట్రాక్ట్కి బలదేవ్ అనేవాడు నూతన వ్యక్తి కాబట్టి అతడు చెల్లిస్తానన్న మొత్తాన్ని చెల్లించాల్సినటువంటి అవసరమూ లేదు అదేవిధంగా దుర్గాప్రసాద్ ఆ మొత్తాన్ని బలదేవ్ నుంచి వసూలు చేసుకోవడానికి అవకాశం కూడా లేదు అని చెప్పి దుర్గాప్రసాద్ వర్సెస్ బలదేవ్ అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఎందుకంటే దుర్గాప్రసాద్ అనేవాడు ఎవరి కోరిక మీద మార్కెట్ యార్డ్ నిర్మిస్తున్నాడంటే జిల్లా కలెక్టర్ కోరిక మీద మార్కెట్ యార్డ్ నిర్మిస్తున్నాడు కానీ బలదేవ్ కోరిక మీద నిర్మించట్లేదు కాబట్టి ప్రామిసర్ కోరిక మీద పనిచేసి ఉండాలి అంతేగాని ప్రామిసర్ కోరిక మీద కాకుండా మరొక వ్యక్తి కోరిక మీద అంటే కాంట్రాక్టుకు సంబంధం లేని మూడో వ్యక్తి కోరిక మీద ఏదైనా పని చేసినట్లయితే ఆ ఆ మొత్తాన్ని వసూలు చేసుకునేటువంటి అవకాశం అనేది లేదు అని చెప్పి దుర్గాప్రసాద్ వర్సెస్ బల్దేవ్ అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది రెండోది ఏంటంటే ప్రతిఫలం ప్రాంసీ లేదా ఇతరుల నుంచి రావచ్చు ప్రతిఫలం అనేది ప్రాంసీ లేదా ఇతరుల నుంచి రావచ్చు ప్రామిసర్ కోరికపైనే ప్రామిసర్ కోరికపైన ప్రాంసీ లేదా మరొక వ్యక్తి ఒక పని పూర్తి చేయవచ్చు భారతీయ ప్రామిసర్ కోరికపై ప్రాంశీ లేదా మరొక వ్యక్తి పనిని పూర్తి చేయవచ్చు భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం ప్రతిఫలం భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం ప్రతిఫలం ఎవరి అయినా సరే రావచ్చు ఎవరి నుంచి వచ్చినా సరే అది సక్రమమైనటువంటి ప్రతిఫలమే అవుతుంది ప్రతిఫలానికి నూతన వ్యక్తి అయినా ప్రతిఫలానికి నూతన వ్యక్తి అయినా సరే దావా తేవచ్చు కానీ ఆంగ్ల న్యాయశాస్త్ర ప్రకారం ఆంగ్ల అంటే ఇంగ్లీషు ఇంగ్లీష్ న్యాయశాస్త్రం ప్రకారం ప్రతిఫలం తప్పనిసరిగా ప్రాంసీ నుంచి మాత్రమే రావాలి ఇతరుల నుంచి వచ్చినట్లయితే అది సక్రమమైనటువంటి ప్రతిఫలం కాదు అది చల్లదు అనే విషయ చెల్లదు అని చెప్పి తెలియజేయడం జరిగింది అది ఆ విషయాన్ని చిన్నయ్య వర్సెస్ రామయ్య అనేటువంటి కేసులో వివరించడం అనేది జరిగింది రెండోది ఏంటంటే ప్రతిఫలం ప్రాంసీ లేదా ఇతరుల నుంచి ఇతరుల నుంచి కూడా రావచ్చు అని ఉంది అంటే ప్రామిసర్ కోరిక మీద ప్రాంసీ లేదా మరొక వ్యక్తి పనిని పూర్తి చేయవచ్చు భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం ప్రతిఫలము ఎవరి నుంచైనా సరే రావచ్చు అది సక్రమమైన ప్రతి ఎవరి నుంచి వచ్చినా సరే అది సక్రమమైనటువంటి ప్రతిఫలమే అవుతుంది ప్రతిఫలానికి నూతన వ్యక్తి నుంచి అయినా సరే ప్రతిఫలం రావచ్చు ప్రతిఫలానికి ప్రతిఫల నూతన వ్యక్తి నుంచి అయినా సరే ప్రతిఫలం అనేది రావచ్చు కానీ ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారం ప్రతిఫలం తప్పనిసరిగా ఎవరి నుంచి రావాలంటే ప్రాంసీ నుంచి మాత్రమే రావాలి ఇతరుల నుంచి వచ్చినట్లయితే అది సక్రమమైనటువంటి ప్రతిఫలం కాదు అది చల్లదు అనేటువంటి విషయాన్ని ఈ క్రింది కేసులో వివరించడం అనేది జరిగింది ఏంటంటే చిన్నయ్య వర్సెస్ రామయ్య అనేటువంటి ఒక కేసు ఉంది ఈ కేసులో ఒక ఓల్డ్ ఉమెన్ స్త్రీ ముసలి స్త్రీ తన ఆస్తిని అంతటిని తన కుమార్తె అయినటువంటి డికి బదలాయింపు చేస్తూ బదిలీ సందర్భంలో ఏం చేస్తుంది అంటే ఆ ముసలి ముసలి స్త్రీకి ఒక చెల్లి ఉంటుంది సిస్టర్ ఆ చెల్లి అంటే ఆమె డి యొక్క పిన్ని అవుతుంది డికి ఏమవుతుందంటే పిన్ని అవుతుంది ఆమెకు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించాలని షరతు పెట్టింది చిన్నయ్య వర్సెస్ రామయ్య అనేటువంటి కేసులో ఒక ముసలి స్త్రీ ఆమె తన యొక్క ఆస్తిని అంతటినీ కూడా తన కుమార్తె అయినటువంటి డికి బదలాయింపు చేస్తూ ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక కండిషన్ పెట్టింది ఏంటంటే తన చెల్లి ఆ ముసలి స్త్రీకి ఒక చెల్లి ఉంటుంది ఆమెకు ప్రతి నెల కొంత మొత్తాన్ని చెల్లించాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టింది ఆ ముసలి చెల్లి ఆ ముసలి స్త్రీ యొక్క చెల్లి డీకి ఏమవుతుందంటే పిన్ని అవుతుంది అంటే పిన్నికి ప్రతి నెల కొంత మొత్తాన్ని చెల్లించాలి పిన్నికి ప్రతి నెల కొంత మొత్తాన్ని చెల్లించాలి అని చెప్పి షరతు పెట్టింది ఆస్తి బదలాయింపు జరిగిన తర్వాత డి పిన్నికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించదు ఆస్తి బదలాయింపై జరిగింది తర్వాత పి డి పికి చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించడం లేదు అప్పుడు ఏం చేస్తుందంటే కోర్టుకి వెళ్తుంది ఆమె కోర్టుకి వెళ్తే వెళ్తుంది తనకు చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించట్లేదు అని చెప్పి పిన్ని డి యొక్క పిన్ని కోర్టును ఆశ్రయించగా డి ఏమని వాదిస్తుందంటే తన పిన్నికి తన పిన్ని నుంచి తనకు ఎట్లాంటి ప్రయోజనము రాలేదు త తన పిన్ని నుంచి నాకేమీ ఆస్తి రాలా నా తల్లి నాకు ఆస్తి ఇచ్చింది కాబట్టి నా పిన్ని నుంచి నాకు ఆస్తి ఏమీ రాలేదు కాబట్టి నేను ఆమెకి ఏమీ కూడా ప్రతి చెల్లిస్తానన్న మొత్తాన్ని చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ప్రతి నెల చెల్లిస్తానన్న మొత్తాన్ని చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి డి వాదిస్తుంది డి యొక్క వాదనను కోర్టు తిరస్కరిస్తుంది తిరస్కరిస్తూ పిన్నికి చెల్లించాల్సిన మొత్తాన్ని తప్పనిసరిగా చెల్లించాలి అని చెప్పి తీర్పు చెప్పింది ఎందుకంటే స్త్రీ డీకి ఆస్తి అంతనే ఎందుకు బదలాయించిందంటే ప్రతి నెల ఆమె యొక్క పిన్నికి కొంత మొత్తాన్ని చెల్లిస్తానని చెప్పి వాగ్దానం చేసిన పిదపే ఆమె తన కుమార్తెకి ఆస్తి మొత్తాన్ని బదిలీ చేసింది కాబట్టి పీకి చెల్లించ డీకి చెల్లించాల్సిన మొత్తానికి ముసలి ఉమ్మ ముసలి నుంచి వచ్చినటువంటి ఆస్తి ప్రతిఫలం కాబట్టి కుమార్తె ముసలి స్త్రీ యొక్క కుమార్తె ఆమె పిన్నికి చెల్లిస్తానన్న మొత్తాన్ని తప్పనిసరిగా చెల్లించాలి అని చెప్పి ఈ కేసులో చెన్నయ్య వర్సెస్ రామయ్య అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ప్రతిఫలం ప్రాంసీ లేదా ఇతరుల నుంచి అయినా సరే రావచ్చు అని చెప్పి ప్రతిఫలం ప్రాంసీ నుంచి మాత్రమే కాకుండా ఇతరుల నుంచి అయినా సరే రావచ్చు అని చెప్పి చెన్నయ్య వర్సెస్ రామయ్య అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం ప్రతిఫలం అనేది ఎవరి నుంచి వచ్చినా సరే సక్రమైనటువంటి ప్రతిఫలమై అవుతుంది కాంట్రాక్టుకు కొత్త వ్యక్తి నుంచి వచ్చినా సరే అది సక్రమైనటువంటి ప్రతిఫలమై అవుతుంది కానీ ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారం ప్రతి ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ప్రాంశీ నుంచి మాత్రమే రావాలి ఇతరుల నుంచి వచ్చినట్లయితే అది సక్రమమైనటువంటి ప్రతిఫలం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి భారతీయ న్యాయశాస్త్రంలో కేసు ఉంది అదేంటంటే చిన్నయ్య వర్సెస్ రామయ్య అనేటువంటి ఒక కేసు ఉంది ఆ కేసు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది మూడవది ఏంటంటే పని చేసినప్పుడు ప్రతిఫలాన్ని పొందడం పని చేసినప్పుడు ప్రతిఫలాన్ని పొందడం ప్రామిసర్ కోరికపై ఒక పనిని చేసినప్పుడు ప్రతిఫలాన్ని పొందవచ్చు ప్రామిసర్ కోరిక మీద ప్రామిసి ఏదైనా పని చేసినట్లయితే ఆ ఆ కాంట్రాక్ట్ ప్రకారం ప్రామిసర్ నుంచి ప్రతిఫలాన్ని పొందేటువంటి హక్కు కలిగి కలిగి ఉండదు బి కోరిక మీద ఎస్ ఏం చేశాడంటే సరుకులను డెలివరీ చేశాడు బి కోరితే ఎస్ ఏం చేశాడంటే సరుకులను డెలివరీ చేశాడు కాబట్టి ఎస్ సరుకులు సప్లై చేశాడు కాబట్టి బి నుంచి ఆ సరుకుల యొక్క ప్రతిఫలాన్ని లేదా విలువని వసూలు చేసుకునేటువంటి హక్కు అనేది ఉంటుంది పని చేసినప్పుడు ప్రతిఫలాన్ని పొందవచ్చు ప్రామిసర్ కోరిక మీద ప్రామిసి ఏదైనా పనిని చేసినట్లయితే ఆ చేసిన పనికి తనకు రావాల్సిన మొత్తాన్ని పొందే హక్కు అతనికి ఉంటుంది ఉదాహరణ హక్కు ఉంటుంది ఉదాహరణ అంటే బి కోరిక మీద ఉదాహరణ ఏంటంటే బి కోరిక మీద ఎస్ సరుకులను డెలివరీ చేశాడు కాబట్టి ఎస్ తనకు రావాల్సిన మొత్తాన్ని బి నుంచి వసూలు చేసుకునేటువంటి హక్కు అనేది ఉంటుంది బి కోరిక మీద ఎస్ సరుకులను బీకి డెలివరీ చేశాడు కాబట్టి సరుకులను సప్లై చేసినటువంటి బి ఎస్ తనకు రావాల్సిన మొత్తాన్ని బి నుంచి వసూలు చేసుకునేటువంటి హక్కు అనేది ఉంటుంది బి నుంచి వసూలు చేసుకునేటువంటి హక్కు ఉంటుంది నెంబర్ ఫోర్ పని చేయనప్పుడు ప్రతిఫలాన్ని పొందడం పని చేయనప్పుడు కూడా ప్రతిఫలాన్ని పొందేటువంటి హక్కు ఉంటుంది ఏంటంటే అది చూద్దాం ప్రతి ప్రామిసర్ కోరికపై ప్రామిసీ లేదా వేరొక వ్యక్తి ఒక పని చేయ చేయవద్దన్నప్పుడు అలా చేసినట్లయితే ప్రతిఫలాన్ని పొందవచ్చు పని చేయమన్నప్పుడు కూడా పని పని చేయవద్దన్నప్పుడు కూడా ప్రతిఫలాన్ని పొందవచ్చు పని చేసినప్పుడు ప్రతిఫలాన్ని చేయమన్నప్పుడు ప్రతిఫలాన్ని పొందవచ్చు పని చేయవద్దన్నప్పుడు కూడా ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ఉదాహరణ దానికి సంబంధించినటువంటి ఉదాహరణ ఏంటో చూద్దాం చూడండి డి అనేవాడు డి అనేటువంటి వ్యక్తి సి వద్దకు వచ్చి నీవు న్యాయస్థానాలలో దావా వేయకపో దావా వేయకపోతే డి అనేటువంటి వ్యక్తి సి వ్యక్తి సి అనేటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి నీవు న్యాయస్థానం కోర్టులో దావా వేయకుండా ఉన్నట్లయితే నువ్వు కోర్టులో దావా వేయకుండా ఉన్నట్లయితే నీకు చెల్లిస్తాన చెల్లించవలసిన మొత్తాన్ని అధిక వడ్డీతో తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు కాబట్టి న్యాయస్థానంలో దావా వేయకపోవటానికి డి చెల్లించేటువంటి అధిక అధిక వడ్డీ ప్రతిఫలం అవుతుంది డి అనేవాడు సికి బాకీ ఉన్నాడు కానీ ఏమైందంటే అప్పటికే ఏమైంది గడువు తేదీ పూర్తి అయిపోయింది ఆ నోటును కోర్టులో ప్లెయిన్ చేయాల నోట్లో ప్రజెంట్ చేయలేదు చేయకపోతే ఏమవుతుందో ఆ నోటు మీద మొత్తాన్ని వసూలు చేసుకునే హక్కు సి కోల్పోతాడు కానీ డి అనేవాడు సి దగ్గరకు వచ్చి సి దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే నువ్వు కోర్టులో కేసు దాఖలు చేయకపోయినట్లయితే నీకు చెల్లించవలసిన మొత్తాన్ని నీకు చెల్లించవలసిన మొత్తాన్ని అధిక వడ్డీతో తిరిగి చెల్లిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు కాబట్టి న్యాయస్థానంలో దావా వేయకపోవటం అనేది డి చెల్లించేటువంటి న్యాయస్థానంలో దావా వేగిపోవటం అనేది డి చెల్లించేటువంటి అధిక వడ్డీకి ప్రతిఫలం న్యాయస్థానంలో దావా వేగిపోవటం అనేది డి చెల్లించేటువంటి అధిక వడ్డీకి ప్రతిఫలం ఇక నెక్స్ట్ ప్రతిఫలం అనేది ఎట్లాగైనా ఉండొచ్చు ప్రతిఫలం భూత భవిష్యత్తు వర్తమాన కాలాలో దేనికైనా సరే సంబంధించి ఉండొచ్చు ప్రతిఫలం అనేది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో దేనికైనా సరే సంబంధించి ఉండొచ్చు భూత భూత ప్రతిఫలం అంటే ఏంటంటే గతంలో చేసినటువంటి పని తాలూకు ప్రతిఫలాన్ని ప్రస్తుతం పొందుతున్నట్లయితే దాన్ని నేను పిలుస్తూ ఉంటే భూత ప్రతిఫలం అంటాం గతంలో చేసినటువంటి పని తాలూకు ప్రతిఫలాన్ని ప్రస్తుతం పొందుతున్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తూ ఉంటే భూత ప్రతిఫలము అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఉదాహరణ ఏ కోరిక మీద బి ఏం చేశాడంటే ఏ కోరిక మీద బి ఏకు కొంత సేవ చేశాడు ఒక నెల తరువాత ఆ సేవలకు ప్రతిఫలంగా కొంత మొత్తం ఏకు చెల్లించడానికి అంగీకరించాడు కొంత మొత్తం ఏ బిగు చెల్లించడానికి అంగీకరించాడు ఇది భూత ప్రతిఫలం గతంలో చేసినటువంటి సేవ తాలూకు ప్రతిఫలాన్ని ప్రస్తుతం చెల్లించడానికి అంగీకరించాడు కాబట్టి అది ఏమవుతుందంటే పాస్ట్ కన్సిడరేషన్ అంటాం భూత ప్రతిఫలము అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది భారతీయ న్యాయ న్యాయశాస్త్రం ప్రకారం ప్రతిఫలం ఏది ఎప్పుడైనా సరే వసూలు చేసుకోవచ్చు భూత ప్రతిఫలనైనా సరే ప్రతిఫలంగా దానిని వసూలు చేసుకునేటువంటి హక్కు అనేది ఉంటుంది భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం భూత ప్రతిఫలాన్ని కూడా మనం వసూలు చేసుకునేటువంటి హక్కు అనేది ఉంటుంది కానీ ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారం కానీ ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారం భూత ప్రతిఫలాన్ని వసూలు చేసుకునేటువంటి హక్కు లేదు ఇది ఎందుకంటే భూత ప్రతిఫలం ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారం ప్రతిఫలం కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్ న్యాయశాస్త్ర ప్రకారం ప్రతిఫలం భూత ప్రతిఫలమైన వర్తమాన ప్రతిఫలమైన భవిష్యత్ ప్రతిఫలమైనా సరే మనం వసూలు చేసుకోవచ్చు కానీ ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారం భూత ప్రతిఫలాన్ని వసూలు చేసుకోరాదు పాస్ట్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ ఏ కన్సిడరేషన్ యాజ్ పర్ ఇంగ్లీష్లా భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం భూత ప్రతిఫలం అనేది ప్రతిఫలం కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక రెండోది ఏంటంటే వర్తమాన ప్రతిఫలం వర్తమాన ప్రతిఫలం అంటే ప్రామిసర్ ప్రామిసీ ఇరువురు కూడా ఒకే సమయంలో పనిని పూర్తి చేసినప్పుడు వారు పొందేటువంటి ప్రతిఫలాన్ని ఏమనిపిస్తా ఉంటే వర్తమాన ప్రతిఫలం అంటాం ప్రామిసరు మరియు ప్రామిసీ ఇరువురు కూడా ఒకే సమయంలో పనిని పూర్తి చేసినప్పుడు వారు పొందేటువంటి ప్రతిఫలాన్ని ఏమనిపిస్తా ఉంటే వర్తమాన ప్రతిఫలం అంటాం ఉదాహరణ ఎస్ సరుకులను బీకి డెలివరీ ఎస్ అనే వ్యక్తి సరుకులను బీకి డెలివరీ చేయాలి బి నగదు చెల్లించాలి ఎస్ సరుకులను బీకి డెలివరీ చేయాలి ఏం చేయాలి నగదు చెల్లించాలి వీరిద్దరూ ఎస్ మరియు బి ఇద్దరూ కూడా ఒకే సమయంలో తమ యొక్క బాధ్యతలను నెరవేర్చారు అంటే ఎస్ ఏమో సరుకులను బీకిచ్చాడు బి ఏం చేశాడంటే డబ్బుని ఎస్కు చెల్లించాడు వీరిద్దరూ కూడా ఒకే సమయంలో తమ యొక్క బాధ్యతలను నిర్వర్తించడం అనేది జరిగింది కాబట్టి దీనిని అట్లా బాధ్యతలను ఒకే సమయంలో నిర్వర్తించి ప్రతిఫలాన్ని పొందినట్లయితే దాన్ని ఏమనిపిస్తారంటే వర్తమాన ప్రతిఫలము అంటాం ప్రజెంట్ కన్స్ కన్సిడరేషన్ వర్తమాన ప్రతిఫలము అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక మూడోది ఏంటంటే భవిష్యత్తు ప్రతిఫలం మూడోది ఫ్యూచర్ కన్సిడరేషన్ భవిష్యత్ ప్రతిఫలం భవిష్యత్తులో పొందే సేవలకు ప్రస్తుతం ప్రతిఫలం చెల్లించినట్లయితే దానిని ఏమనిపిస్తూ ఉంటే భవిష్యత్ ప్రతిఫలం అంటాం భవిష్యత్తులో పొందబోయేటువంటి సేవలకు సంబంధించి ప్రస్తుతం ప్రతిఫలాన్ని చెల్లించినట్లయితే లేదా దానిని భవిష్యత్ ప్రతిఫలము అంటాం భవిష్యత్తులో పొందబోయేటువంటి సేవలకు సంబంధించి ప్రస్తుతం ప్రతిఫలాన్ని చెల్లించినట్లయితే దాన్ని ఏమని పిలుస్తా ఉంటే భవిష్యత్తు ప్రతిఫలం అంటాం బి సరుకులను కొను ఉదాహరణ చూద్దాం బి సరుకులను కొనుగోలు చేయడానికి ఎస్కు కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా ఇచ్చాడు ఎస్ ఏం చేస్తాడంటే సరుకులను పది రోజుల తర్వాత డెలివరీ చేస్తాడు బి చెల్లించిన ప్రతిఫలాన్ని ఏమనిపిస్తా ఉంటే భూత ప్రతిఫలము భవిష్యత్ ప్రతిఫలము అంటాం బి మరియు ఎస్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక కాంట్రాక్ట్ ను కుదుర్చుకున్నారు దాని ప్రకారం బి ఏంటంటే ఎస్ నుంచి సరుకులు కొనుగోలు చేస్తాకి ఒప్పందం కుదుర్చుకున్నాడు బి ఏం చేశాడంటే వెంటనే కొంత మొత్తాన్ని ఎస్కు అడ్వాన్స్ ఇచ్చేసాడు కానీ ఎస్ సరుకులను ఎప్పుడు డెలివరీ చేస్తారంటే పది రోజుల తర్వాత డెలివరీ చేయడం అనేది జరుగు జరుగుతుంది పది రోజుల తర్వాత డెలివరీ డెలివరీ చేయబోయేటువంటి సరుకులకి ఏం చేశాడు ఇప్పుడే మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించాడు దాన్ని ఏమనిపిస్తా ఉంటే భవిష్యత్ ప్రతిఫలం భవిష్యత్ ప్రతిఫలం అంటాం భవిష్యత్తులో పొందబోయేటువంటి సేవలకు సంబంధించి ప్రస్తుతం ప్రతిఫలం చెల్లించినట్లయితే దానిని భవిష్యత్ ప్రతిఫలం అంటాం భవిష్యత్తులో పొందబోయే సేవలకు ప్రస్తుతం ప్రతిఫలాన్ని చెల్లించినట్లయితే దాన్ని నిర్మల్పిస్తూ ఉంటే భవిష్యత్ ప్రతిఫలము అని అంట దాన్ని భవిష్యత్ ప్రతిఫలము అని చెప్పి అంటారు అంటే ప్రతిఫలం అనేది ఏ విధంగానైనా సరే ఉండొచ్చు అనుకున్నాం ప్రతిఫలం అనేది భూత ప్రతిఫలం కావచ్చు భవిష్యత్ ప్రతిఫలం కావచ్చు వర్తమాన ప్రతిఫలం కావచ్చు భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం ప్రతిఫలం అనేది ఏ విధంగానైనా సరే ఉండొచ్చు అది ఇంగ్లీష్ న్యాయశాస్త్రం ప్రకారం పాస్ట్ కన్సిడర్ ఈజ్ ఏ నాట్ కన్సిడరేషన్ భూత ప్ర భూత ప్రతిఫలం అనేది ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారం లేదా ఇంగ్లీష్ న్యాయశాస్త్రం ప్రకారం ప్రతిఫలం కానే కాదు దానిని వసూలు చేసుకునేటువంటి హక్కు అనేది లేదు కానీ భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం వర్త ఏ ప్రతిఫలమైనా సరే వర్తమాన ప్రతిఫలమైనా భూత ప్రతిఫలమైనా లేదా భవిష్యత్ ప్రతిఫలమైనా సరే దేనినైనా సరే వసూలు చేసుకునేటువంటి హక్కు అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రతిఫలంలో క్రింది అంశాలు ఉండరాదు అవేంటంటే అసంభవము న్యాయ తర్వాత నిర్దిష్టంగా లేకపోవడం అనేటువంటి అంశాలు ప్రతిఫలంలో ఉండకూడదు అనేటువంటి అంశాలు ప్రతిఫలంలో ఉండకూడదు చూడండి అసంభవం కాంట్రాక్టులో అసంభవమైన అంశాలు ఉన్నట్లయితే దానికోసం పొందేటువంటి ప్రతిఫలం ప్రతిఫలం కాదు కాంట్రాక్టులో అసంభవమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రతిఫలాన్ని పొందడానికి వీలున్నట్లయితే అట్లాంటి ప్రతిఫలం అనేది ప్రతిఫలం కానే కాదు ఉదాహరణ ఏ యొక్క ఏ ఏ అనేవాడు బీతో కాంట్రాక్ట్ కూర్చున్నాడు ఏంటంటే ఆ కాంట్రాక్ట్ యొక్క విషయం ఏంటంటే ఆ కాంట్రాక్ట్ యొక్క సబ్జెక్ట్ ఏంటంటే ఏ బి యొక్క భార్య చనిపోతుంది బి యొక్క భార్య చనిపోతే ఆ చనిపోయినటువంటి బి యొక్క భార్య శవంలో ప్రాణం పోయటానికి ఐదు వేల రూపాయలతో ప్రతిఫలాన్ని కుదుర్చుకున్నాడు మరణించిన వ్యక్తిని ఇంతవరకు కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా మరణించిన వ్యక్తిని మరణించాడు డెడ్ అని మరణించిన వ్యక్తికి ప్రాణం పోయటం అనేది సాధ్యం కాదు ఇది అసంభవం అందుచేత అసంభవం కాంట్రాక్టులో కాంట్రాక్టు కుదుర్చుకునేటువంటి విషయము సబ్జెక్ట్ అనేది అసంభవం అయినట్లయితే అట్లాంటి అసంభవమైన అంశాలతో కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్టు నుంచి ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం అనేది లేదు అట్లా పొందేటువంటి ప్రతిఫలం న్యాయబద్ధమైనటువంటి ప్రతిఫలం కాదు అసలు ప్రతిఫలం పొందడానికి ప్రతిఫలం పొందడానికి అవకాశం అనేది లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే న్యాయ విరుద్ధం ఒక కాంట్రాక్టులో న్యాయ విరుద్ధంగా ఉన్న అంశానికి సంబంధించి ప్రతిఫలాన్ని పొందినట్లయి ప్రతిఫలాన్ని పొంది పొందకూడదు న్యాయ కాంట్రాక్టులో న్యాయ విరుద్ధంగా ఉన్నటువంటి అంశానికి సంబంధించి ఎట్లాంటి ప్రతిఫలాన్ని కూడా పొందడానికి అవకాశం అనేది లేదు ఎట్లాంటి ప్రతిఫలాన్ని కూడా పొందకూడదు ఒకవేళ అట్లా పొందినట్లయితే అది ప్రతిఫలం కాదు న్యాయవిరుద్ధమైనటువంటి అంశాలకు సంబంధించి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకొని దాని మీద ఏదైనా ప్రతిఫలం పొందినట్లయితే అది న్యాయవిరుద్ధమైనటువంటి ప్రతిఫలమే కానీ సక్రమమైనటువంటి ప్రతిఫలం కాదు అది న్యాయశాస్త్ర రీత్యా చల్లదు దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఒక విద్యార్థి వైద్య కళాశాలలో ప్రవేశానికి గాను పదివేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడు ఒక విద్యార్థి వైద్య కళాశాలలో ప్రవేశానికి గాను పదివేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడు ఇది ప్రతిఫలం కాదు ఇది లంచంతో సమానం కాబట్టి ఇది సక్రమమైనటువంటి ప్రతిఫలం కానే కాదు ఇంకా నెక్స్ట్ మూడవది ఏంటంటే నిర్దిష్టంగా లేకపోవడం ప్రతిపా కాంట్రాక్ట్ అగ్రిమెంట్లోని అంశాలు కా నిర్దిష్టంగా లేకపోవడం కాంట్రాక్టులో చెల్లించవలసినటువంటి కాంట్రా చెల్లించవలసిన ప్రతిఫలం నిర్దిష్టంగా లేకపోతే అది ప్రతిఫలం కాదే కాదు ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ఎంతో కొంత నిర్దిష్టంగా ఉండాలి అలా నిర్దిష్టంగా లేకపోయినట్లయితే అది సక్రమమైనటువంటి ప్రతిఫలంగా పరిగణించడానికి అవకాశం అనేది లేదు ఉదాహరణకు ఏంటంటే ఏ కొంత ప్రతిఫలంతో గడియారం కొనుగోలు చేస్తావా అని బీని అడిగాడు ఏ కొంత ప్రతిఫలంతో గడియారాన్ని కొనుగోలు చేస్తావా అని బియ్య బీని అడిగాడు కొంత ప్రతిఫలం అనేది నిర్దిష్టంగా లేనందువల్ల అది సక్రమైనటువంటి ప్రతిఫలం కాదు కాదు అని చెప్పి కోర్టు తీర్పు చెప్పడం జరిగింది ఆ వాచిని ఒక వెయ్యి రూపాయలకు కొంటావా ఐదు వందల రూపాయలకు కొంటావా లేదా పది రూపాయలకు కొంటావా అని అడిగినట్లయితే అది సక్రమమైనటువంటి ప్రతిఫలం అవుతుంది అలా కాకుండా కొంత కొంత ప్రతిఫలంతో అలా కొంత అనేది ఎంత అనేది నిర్దిష్టంగా లేదు అది అన్సర్టినిటీ అనేది ఉంది కాబట్టి అట్లా ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించి ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం అనేది ఉండదు అట్లాంటి అట్లా ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించి ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి ప్రతిఫలంలో క్రింది అంశాలు ఏవి కూడా ఉండకూడదు అట్లాంటి అంశాలతో కూడి ఉన్నట్లయితే వాటిని న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది ఉండదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అవి ఏంటంటే అసంభవం అనేటువంటి అంశాలకు సంబంధించి కాంట్రాక్టులో ఉండకూడదు న్యాయ విరుద్ధమైనటువంటి అంశాలు ఉండకూడదు ఇంకేంటంటే కాంట్రాక్టులోని విషయ వస్తువు నిర్దిష్టంగా అన్సర్టినిటీగా ఉండకూడదు సర్టిన్గా ఉండాలి నిర్దిష్టంగా ఉండాలి లేకపోయినా ట్లయితే కాంట్రాక్టుని అమలు చేయటానికి అవకాశం అనేది ఉండదు లేకపోతే కాంట్రాక్టుని మనం అమలు చేయటానికి అవకాశం అనేది కూడా ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రతిఫలము చాలినంత పరిమాణంలో ఉండాల్సినటువంటి అవసరం అనేది లేదు ప్రతిఫలం చాలినంత పరిమాణంలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత అనేది లేదు అంటే కాంట్రాక్టులో పొందేటువంటి ప్రయోజనానికి కాంట్రాక్టులో పొందేటువంటి ప్రయోజనానికి సరిపోయే విధంగా ప్రతిఫలం ఉండాల్సినటువంటి అవసరం అనేది లేదు కాంట్రాక్టులో పొందేటువంటి ప్రయోజనానికి సరిపోయేటంతగా ప్రతిఫలం ఉండాల్సినటువంటి అవసరం అనేది లేదు ఒక కాంట్రాక్టుకు ఒక గుండు సూది అయినా లేదా ఒక మిరియపు గింజ అయినా సరే ప్రతిఫలంగానే పరిగణించాలి అని చెప్పి న్యాయమూర్తి యాన్సర్ చెప్పడం జరిగింది ఒక కాంట్రాక్టుకు ఒక మిరియపు గింజ అయినా సరే లేదా ఒక గుండు సూది అయినా సరే ప్రతిఫలంగానే పరిగణించాలని కాబట్టి కాంట్రాక్టులో పొందేటువంటి ప్రయోజనానికి సరిపోయేటంత పరిమాణంలో ప్రతిఫలం అనేది ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి తీర్పు అనేది జరిగింది న్యాయమూర్తి యాన్సన్ అనేటువంటి వ్యక్తి తర్వాత ఒక దీనికి సంబంధించి ఒక ఫేమస్ కేసు ఉంది థామస్ వర్సెస్ థామస్ అనే కేసు ఉంది ఈ కేసులో ఏ అనే వ్యక్తి చనిపోయినటువంటి తన స్నేహితుని యొక్క కోరిక మీద ఈ కేసులో ఏ అనే వ్యక్తి చనిపోయినటువంటి తన స్నేహితుని తన స్నేహితుని యొక్క కోరిక మీద అతని భార్యకు నెలకు ఒక పౌండుకు నెలకు ఒక పౌండుకు గృహాన్ని అద్దెకిచ్చాడు నెలకు ఒక పౌండుకి గృహాన్ని అద్దెకిచ్చాడు ఏ చనిపోయిన తర్వాత అతని యొక్క కుమారుడు అద్దె చాలినంతగా లేదు గృహాన్ని ఖాళీ చేయమని చెప్పి కోరగా ఆమె ఏం చేస్తాం అంటే కోర్టుని ఆశ్రయించడం అనేది జరుగుతుంది ఆమె కోర్టుని ఆశ్రయించింది ఒక పౌండ్ అద్దె చాలినంతగా చాలినంత ప్రతిఫలం కాకపోయినంత కాకపోయినప్పటికీ కూడా ఆమె గృహాన్ని ఖాళీ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ప్రతిఫలం అనేది చాలినంతగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ప్రతిఫలం అనేది చాలినంతగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత అనేది లేదు కాంట్రాక్టులో పొందేటువంటి ప్రయోజనానికి సరి సమానమైనటువంటి ప్రతిఫలం ఉండాల్సినటువంటి అవసరం అనేది లేదు ఒక కాంట్రాక్టుకి ఒక గుండు సూది అయిన లేదా ఒక మిరియపు గింజ అయినా సరే ప్రతిఫలంగానే పరిగణించడం అనేది జరుగుతుంది ఒక కాంట్రాక్ట్కి ఒక గుండు సూది అయినా లేదా ఒక మిరియపు గింజ అయినా సరే ప్రతిఫలంగానే పరిగణించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి దామస్ వర్సెస్ దామస్ అనేటువంటి కేసులో ఈ కేసులో ఏ అనేటువంటి వ్యక్తి చనిపోయిన తన స్నేహితుని యొక్క కోరిక మీద అతని భార్యకు నెలకు ఒక పౌండుకు బాగు ఒక గృహాన్ని అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఏ చనిపోయిన తర్వాత అతని యొక్క కుమారుడు ఆ తండ్రి గారి ఫ్రెండ్ యొక్క భార్య చెల్లించేటువంటి అద్దె చాలినంతగా లేదు అని చెప్పి ఆ గృహాన్ని ఖాళీ చేయమని కోరుతాడు అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే కోర్టుకి వెళ్తుంది కోర్టు ఏమని తీర్పు చెబుతుందంటే ఈ కోర్టు ఏమని తీర్పు చెబుతుందంటే అద్దె చాలినంతగా లేకపోయినప్పటికీ ఒక పౌను అద్దె ఆ గృహానికి చాలి సరిపోయేటంతగా అద్దె కాదు అయినప్పటికీ కూడా ఆమె గృహాన్ని ఖాళీ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ప్రతిఫలం అనేది తగినంత పరిమాణంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ ఇంకో ఇంకోటి ఏంటంటే అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలం కాదు అదనపు ప్రతిఫలం అనేది అడిషనల్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ ఏ కన్సిడరేషన్ అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలం కానే కాదు అదేంటంటే ఒక కాంట్రాక్టులో అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలంగా పరిగణింపకూడదు ఈ విషయాన్ని క్రింది కేసు ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఉదాహరణ దానికి సంబంధించినటువంటి కేసు ఏంటంటే కాలిన్స్ వర్సెస్ గాడ్ ప్రే అనేటువంటి కేసు ఉంది కాలిన్స్ వర్సెస్ గాడ్ ప్రే అనే కేసు ఈ కేసులో ఏం చేస్తుంది ఈ కేసులో ఏం జరుగుతుందంటే న్యాయస్థానం కోర్టు ఏకు సమన్లు పంపి సాక్ష్యం చెప్పమని ఆదేశించింది ఈ కోర్టులో న్యాయస్థానం ఏకు సమన్లు పంపి సాక్ష్యం చెప్పమని చెప్పి ఆదేశించడం అనేది జరిగింది ఈ ఈ సాక్ష్యం బీకు సంబంధించిన కేసు గురించి ఏ ఈ కేసులో కోర్టు ఏకు ఏం చేసింది న్యాయస్థానం ఏకు సమన్లు పంపి సాక్ష్యం చెప్పమంది ఈ సాక్షి చెప్పమన్న సాక్ష్యం ఎవరి గురించి అంటే బికు సంబంధించి బికు సంబంధించినటువంటి విషయంలో బీకు సంబంధించిన విషయంలో సాక్ష్యం చెప్పమని చెప్పి కోర్టు ఏని ఆదేశించడం కోర్టు ఏని ఆదేశించడం జరిగింది బి అనేవాడు ఏం చేశాడంటే ఆ విషయం బీకు తెలిసి బి అనేవాడు ఏ దగ్గరకు వచ్చి నువ్వు కోర్టుకు వచ్చి నా తరపున సాక్ష్యం చెప్పినట్లయితే నీకు కొంత ప్రతిఫలం చెల్లిస్తాను అని చెప్పి కాంట్రాక్టుని ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు బి అనేవాడు ఏ దగ్గరకు వచ్చి నువ్వు నా తరపున కోర్టులో సాక్ష్యం చెప్పినట్లయితే నేను నీకు కొంత మొత్తం చెల్లిస్తాను అని చెప్పి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం అనేది జరిగింది ఏ సాక్ష్యం చెప్పాడు తర్వాత ప్రతిఫలం కోసం బి మీద దావా తేవగా కోర్టు ఏమేమి తీర్పు చెప్పిందంటే అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలం కాదు బీ నుంచి ఆ ప్రతిఫలాన్ని వసూలు చేసుకోకూడదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఏ అనేవాడు ఎవరి కోరిక మీద కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు అంటే బి కోరిక మీద రావట్లా అంతకంటే ముందు కోర్టు సమన్స్ పొమ్మింది కాబట్టి కోర్టు యొక్క ఆదేశానుసారం కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత బి మీద ఉంది బి అలా చెప్పకపోయినట్లయితే కోర్టు ధిక్కారణ కేసు కింద అతన్ని శిక్షించే అవకాశం అనేది ఉంటుంది అందుచేత ఏ ఏం చేశాడంటే కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి అది ఎవరి గురించి సాక్ష్యం చెప్పాల్సి ఉంది బి గురించి సాక్ష్యం చెప్పాల్సి ఉంది కాబట్టి బి ఏం చేశాడంటే ఏ దగ్గరికి వెళ్ళి అరే బాబు నువ్వు నా దగ్గర నా తరపున కోర్టుకు హాజరయ్యి సాక్ష్యం చెప్పినట్లయితే నేను నీకు కొంత మొత్తం మొత్తం ఇస్తానని చెప్పి వాడిని పెట్టి ఒప్పి ఒప్పిస్తాడు దాంతో బి ఏ ఏం చేశాడంటే కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్తాడు తర్వాత బీ ఇవ్వవలసిన డబ్బు ఏకి ఇవ్వడు అప్పుడు ఏం చేస్తాడంటే ఏ ఇవ్వ కోర్టు బి మీద కోర్టుకి వెళ్తాడు తనకి సాక్షి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే నేను డబ్బు ఇస్తా అన్నాడు నాకు ఇవ్వలేదు కాబట్టి ఆ మొ ఆ మొత్తాన్ని ఇప్పించవలసిందని చెప్పి కోర్టుకి వెళ్తాడు కోర్టు ఏమని తీర్పు చెప్తుందంటే కోర్టు ఏమని తీర్పు చెప్తుందంటే అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలం కానే కాదు అంటే బి ఏ అనేవాడు కోర్టుకు వచ్చి తీర్పు చెప్పమన్నది బి కోరిక మీద కాదు న్యాయస్థానం యొక్క కోరిక మీద అతడు కోర్టుకు హాజరయ్యి అతను ఏం చేయాలని సాక్ష్యం చెప్పాలి కానీ దానికి బి నుంచి ప్రతిఫలం పొందడం అనేది అడిషనల్ కన్సిడరేషన్ అదనపు ప్రతిఫలం అవుతుంది కాబట్టి అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలమే కాదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి బి నుంచి ఏ బి నుంచి ఏ ఆ ప్రతిఫలాన్ని వసూలు చేసుకునేటువంటి అవకాశం అనేది లేదు కాబట్టి ప్రతిఫల అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలం కాదు అడిషనల్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ ఏ కన్సిడరేషన్ అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలం కాదు అని చెప్పి దీంట్లో చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ ప్రతిఫలం అనేది వాస్తవంగా ఉండాలి ప్రతిఫలం అనేది వాస్తవంగా ఉండాలి భ్రమతో కూడిన అంశాలు కానీ అవాస్తవమైనటువంటి అంశాలు కానీ న్యాయపరంగా అసాధ్యమైనటువంటి అంశాలు కానీ కాంట్రాక్టులో ఉంటే ప్రతిఫలాన్ని పొందడానికి వీలులేదు ప్రతిఫలంలోని ప్రతిఫలం వాస్తవంగా ఉండాలి భ్రమతో కూడినటువంటి అంశాలు కానీ అవాస్తవమైనటువంటి అంశాలు కానీ న్యాయపరంగా అసాధ్యమైనటువంటి అంశాలు కానీ కాంట్రాక్టులో ఉన్నట్లయితే ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం అనేది లేదు ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం అనేది లేదు ఉదాహరణ ఏంటంటే సరళ రేఖలను కలపడం గారడీ చేసి నిక్షేపాలు కనిపెట్టడం వంటి అంశాలు కాంట్రాక్ట్ అటువంటి అంశాలతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లయితే ఆ కాంట్రాక్టుల మీద ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం అనేది లేదు సరళ రేఖలను కలపడం కానీ గారడీ చేసి నిక్షేపాలను కనిపెట్టడానికి వంటి అంశాలతో కాంట్రాక్ట్ను కుదుర్చుకున్నట్లయితే ఆ దాని మీద ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం అనేది లేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఇది ప్రతిఫలం నిర్వచనాలు మరియు ప్రతిఫలానికి సంబంధించినటువంటి న్యాయాత్మకమైనటువంటి నిబంధనలు అరే శివా అరే శివా ప్రతిఫల రేవతి ప్రతిఫలాన్ని ల్యాటిన్లో ఏమంటాం అమ్మా రావతి రావతి హలో ప్రతిఫలాన్ని ప్రతిఫలాన్ని ల్యాటిన్లో ఏమంటావురా ప్రతిఫలాన్ని ల్యాటిన్లో ఏమంటాం చెప్పండి ఏంటి ఇదిగో క్విడ్ ప్రోకో అంటాం ప్రతిఫలాన్ని లాటిన్లో క్విడ్ ప్రోకో అంటాం ప్రతిఫలం అంటే ఏంటి ప్రతిఫలం అంటే ఏంటి ప్రతిఫలం చేసిన పనికి బదులుగా పొందేది అందులోనే ఉంది కదా ప్రతిఫలం చేసిన పనికి బదులుగా పొందేదాన్ని ప్రతిఫలం అంటాం చేసిన పనికి బదులుగా పొందేది ప్రతిఫలం ప్రతి కాంట్రాక్ట్కి కూడా ప్రతిఫలం అనేది అత్యంత అని చెప్పి చెప్పుకున్నాం కాంట్రాక్ట్ భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు సెక్షన్ టెన్ ఏమని చెప్పిందంటే ప్రతి కాంట్రాక్ట్కి కూడా తప్పనిసరిగా ప్రతిఫలం ఉండాలి ఆ ప్రతిఫలం ఉండటం మాత్రమే కాకుండా లేగల్గా ఉండాలి న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలం ఉండాలి అట్లాంటప్పుడు మాత్రమే దానిని మనం వసూలు చేసుకునేటువంటి హక్కు అనేది ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రతి కాంట్రాక్టులో కూడా ప్రతిఫలం అనేది తప్పకుండా ఉండాలి కొన్ని మినాయింపులకు లోబడి ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్టులు కాంట్రాక్టులు కావు కొన్ని మినహాయింపులకు లోబడి ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్టులు కాంట్రాక్టులు కావు అని చెప్పి చెప్పడం జరిగింది ప్రతిఫలాన్ని లాటిన్ భాషలో ఏమని పిలుస్తారంటే క్విడ్ ప్రోకో అంటాం క్విడ్ ప్రోకో అంటే అర్థం ఏంటంటే కొంత మొత్తము బదులుగా అని క్విడ్ ప్రోకో అంటే కొంత మొత్తం బదులుగా అని చెప్పి అర్థం ప్రతిఫలం అనేది ఏ రూపంలో అయినా ఉండొచ్చు కేవలం నగదు రూపంలోనే ప్రతిఫలం ఉండాలనేటువంటి నిబంధన ఏమీ లేదు ప్రతిఫలం నగదు రూపంలో ఉండొచ్చు లేదా వస్తు రూపంలో ఉండొచ్చు ఏ రూపంలో ఉన్నా సరే అది సక్రమమైన ప్రతిఫలమే అవుతుంది కేవలం నగదు రూపంలో ఉంటేనే సక్రమమైన ప్రతిఫలం అని వస్తు రూపంలో ఉంటే సక్రమమైన ప్రతిఫలం కాదని చెప్పి చెప్పడానికి వీలు లేదు ప్రతిఫలం అనేది ఏ రూపంలో అయినా సరే ఉండొచ్చు నగదు రూపంలో అయినా సరే ఉండొచ్చు లేదా వస్తు రూపంలో అయినా సరే ఉండొచ్చు ప్రతిఫలానికి సంబంధించినటువంటి నిర్వచనం ప్రతిఫలాన్ని భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు సెక్షన్ టూ సబ్ సెక్షన్ డి ఏమేమి నిర్వచించిందంటే ప్రామిసర్ కోరికపైన ప్రామిసీ ఏదైనా ఒక ప్రామిసర్ కోరికపైన ప్రామిసీ లేదా మరొక వ్యక్తి ఒక పని చేసినప్పుడు లేదా చేయనప్పుడు గతంలో ఒక పని చేసినప్పుడు కానీ చేయకుండా ఉన్నప్పుడు కానీ ప్రస్తుతం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు లేదా చేస్తూ లేనప్పుడు లే లేదా చేస్తానని వాగ్దానం చేసినప్పుడు లేదా చెయ్యలేనని వాగ్దానం చేసినప్పుడు అట్లా చేయటం లేదా చెయ్యకపోవటానికి చేసినటువంటి వాగ్దానమే ప్రతిఫలం అవుతుంది ప్రతిఫలం అని నాకు చెప్పుకున్నాం మనం ప్రతిఫలం భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో దేనికైనా సంబంధించి ఉండవచ్చు అనుకున్నాం కాబట్టి ఆ నిర్వచనంలోనే ఉన్నది కోరిక కోరికపైన ప్రాంశీ లేదా మరొక వ్యక్తి ఏదైనా ఒక పనిని గతంలో చేసినప్పుడు కానీ చేయనప్పుడు కానీ ప్రస్తుతం చేస్తూ ఉన్నప్పుడు కానీ చేస్తూ చే చేయకుండా ఉన్నప్పుడు కానీ భవిష్యత్తులో చే చేస్తానని వాగ్దానం చేసినప్పుడు కానీ లేదా చెయ్యలేనని వాగ్దానం చేయటం కానీ అట్లా చేయటం లేదా చేయకపోవటానికి చేసినటువంటి వాగ్దానమే ప్రతిఫలము అని చెప్పి భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల రెండు సెక్షన్ టూ సబ్ సెక్షన్ డి ప్రకారం నిర్వచించడం అనేది జరిగింది సెక్షన్ టూ సబ్ సెక్షన్ డిలో నిర్వచించడం అనేది జరిగింది అది ప్రతిఫలానికి సంబంధించినటువంటి నిర్వచనం ఇక నెక్స్ట్ ప్రతిఫలానికి సంబంధించినటువంటి నిబంధనలు అవి ఏంటంటే ప్రామిసర్ కోరిక పైన ప్రాంసి పని చేయాలి ప్రామిసర్ కోరిక పైన ప్రాంసి పని చేయాలి ప్రతిఫలం ప్రాంసీ లేదా ఇతరుల నుంచి రావచ్చు ప్రతిఫలం అనేది ప్రాంసీ నుంచి రావచ్చు ఇతరుల నుంచి అయినా సరే రావచ్చు భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం ప్రతిఫలం ఎవరి అయినా సరే రావచ్చు కానీ ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారం ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ప్రాంసీ నుంచి మాత్రమే రావాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది పని చేసినప్పుడు ప్రతిఫలాన్ని పొందవచ్చు పని చేయకుండా ఉన్నప్పుడు కూడా ప్రతిఫలాన్ని పొందవచ్చు పని చేయనప్పుడు కూడా ప్రతిఫలాన్ని పొందవచ్చు ప్రతిఫలం అనేది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో దేనికైనా సరే సంబంధ ఉండొచ్చు ప్రతిఫలం అనేది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో దేనికైనా సరే సంబంధించి ఉండవచ్చు ప్రతిఫలం అనేది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో దేనికైనా సరే సంబంధించి ఉండవచ్చు ప్రతిఫలంలో క్రింది అనేవి ఉండకూడదు అసంభవమైన అసంభవము తర్వాత న్యాయ విరుద్ధము తర్వాత అనిర్దిష్టతతో కూడిన అంశాలు కాంట్రాక్టులో ఉన్నట్లయితే అట్లాంటి కాంట్రాక్టుల నుంచి మనం ప్రతిఫలం పొందడానికి అవకాశం అనేది లేదు ఇంకోటి ఏంటంటే ప్రతిఫలం తగినంత పరిమాణంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు ఒక కాంట్రాక్టుకు ఒక గుండు సూది అయినా లేదా ఒక మిరియపు గింజ అయినా సరే సక్రమమైనటువంటి ప్రతిఫలం అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి సరిపోయేటంత పరిమాణంలో ఏమైనా ప్రతిఫలం అనేది ఉండాల్సినటువంటి ఆవశ్యకత అనేది లేదు ఇంకోటి ఏంటంటే అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలం కాదు అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలమే కాదు అడిషనల్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ ఏ కన్సిడరేషన్ అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలం కాదు అని చెప్పి అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది అదనపు ప్రతిఫలం అనేది ప్రతిఫలమే కాదు అని చెప్పి చెప్పారు తర్వాత ప్రతిఫలం అనేది వాస్తవంగా ఉండాలి అభూత కల్పనతోనూ అవాస్తవాలతోనూ లేదా ఆచరణ సాధ్యం కానిటువంటి అంశాలతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని అట్లాంటి కాంట్రాక్టుల మీద ప్రతిఫలం పొందడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే సరళ రేఖలు కలుపుతానని కానీ గారడీ చేసి నిక్షేపాలు కనిపెడతానని కానీ ఇట్లాంటి అంశాలతో ఇట్లాంటి సబ్జెక్టు ఇట్లాంటి అంశాలతో కూడినదైతే ఆ కాంట్రాక్టుని అంగీకరించినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టుల మీద ప్రతిఫలం పొందడానికి అవకాశం అనేది లేదు అట్లాంటి కాంట్రాక్టుల మీద ప్రతిఫలం పొందడం అనేది అసాధ్యం సాధ్యం కాదు అని చెప్పి ఈ ఇందులో చెప్పడం అనేది జరుగుతుంది ఇవి ప్రతిఫలానికి సంబంధించిన నిబంధనలు ప్రతిఫలము నిర్వచనము మరియు ప్రతిఫలానికి సంబంధించినటువంటి నిబంధనల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చే మనం ఇప్పుడు డిస్కస్ చేయడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ ప్రతిఫలం లేదు కాంట్రాక్టు లేదు అనేది దా దానికి కొన్ని ప్రతిఫలం లేదు కాంట్రాక్టు లేదు క్రమబద్ధమైన కాంట్రాక్టులలో ఏ ఉండాలి ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి క్రమబద్ధమైన కాంట్రాక్టులలో ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ఉండాలి ప్రతిఫలం లేని కాంట్రాక్టులు ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్టులని న్యాయస్థా న్యాయస్థా న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది లేదు క్రమబద్ధమైన కాంట్రాక్టులలో ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ఉండే ఉండాలి ప్రతిఫలం లేని కాంట్రాక్టులు కాంట్రాక్టులను న్యాయశాస్త్ర రీత్యా అమలు చేయటానికి అవకాశం అనేది రా ప్రతిఫలం లేని కాంట్రాక్టులను రీత్యా అమలు చేయటానికి అవకాశం అనేది లేదు రీత్యా అమలు చేయడానికి అవకాశం అనేది లేదు కాబట్టి ప్రతిఫలం లేనిటువంటి కాంట్రాక్టులు కాంట్రాక్టులు కావు ప్రతిఫలం లేని కాంట్రాక్టులు నిస్సారము నిర్జీవము సాల్మన్ అనేవాడు ఏమంటాడంటే ప్రతిఫలం లేని వాగ్దానం దానంతో సమానం అన్నాడు సాల్మన్ అనేవాడు ప్రతిఫలం లేనటువంటి వాగ్దానం దానంతో సమానం అన్నాడు తర్వాత ఇంకొకటి ప్రతిఫల సహితమైనటువంటి కాంట్రాక్టులు బేరంతో సమానం అన్నాడు ప్రతిఫలం లేని వాగ్దానం దానంతో సమానం ప్రతిఫల రహితమైనటువంటి వాగ్దానం బేరంతో సమానం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్టులు కాంట్రాక్టులు కావు అని చెప్పి రోమన్ లా ప్రకారం ప్రతిఫలం లేని కాంట్రాక్టులను రోమన్ న్యాయశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతిఫలం లేని కాంట్రాక్టులను రోమన్ న్యాయశాస్త్రం ఏం చెప్తుందంటే దిగంబర కాంట్రాక్టులు అంటది నేకేటి కాంట్రాక్ట్స్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి కాంట్రాక్ట్కి కూడా తప్పనిసరిగా ప్రతిఫలం అనేది ఉండి తీరాలి భారత కాంట్రాక్టుల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు సెక్షన్ టూ సబ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ప్రతిఫలం లేని కాంట్రాక్టులు చెల్లవు అని తెలిపింది దాంతో ప్రతిఫలం లేదు కాంట్రాక్టు లేదు అనేది సాధారణ సూత్రం అయిపోయింది ప్రతిఫలం లేదు కాంట్రాక్టు లేదు నో కన్సిడరేషన్ దెర్ ఈజ్ నో కాంట్రాక్ట్ నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ అనేది జనరల్ ప్రిన్సిపుల్గా మారడం అనేది జరిగింది జనరల్ ప్రిన్సిపుల్గా మారిపోవడం అనేది జరిగింది కాబట్టి ప్రతి కాంట్రాక్ట్ కూడా తప్పనిసరిగా ప్రతిఫలం అనేది ఉండాలి ఉండడం మాత్రమే కాకుండా ప్రతిఫలం న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలమై ఉండాలి అప్పుడు మాత్రమే దానిని అమలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది దీనికి కొన్ని మినహాయింపులు కనిపించారు ప్రతిఫలం లేదు కాంట్రాక్టు లేదు అనే సూత్రానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి అవి ఏంటంటే సహజ ప్రేమ సహజ ప్రేమ కానీ స్వచ్ఛంద సేవ కానీ తర్వాత కాలదోషం పట్టినటువంటి అప్పు కానీ దాన విక్రయ పత్రం ద్వారా ఇచ్చినటువంటి దానాలు కానీ తర్వాత ఏజెన్సీ కాంట్రాక్టులు ఆ తర్వాత చందాలు ఇవి ఈ ప్రతిఫలం లేదు కాంట్రాక్టు లేదు అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి మినహాయింపులు ప్రతిఫలం లేదు కాంట్రాక్టు లేదు అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి మినహాయింపులు మొదటిది ఏంటంటే సహజ ప్రేమ సహజ సహజమైనటువంటి సహజ ప్రేమ రక్త సంబంధం ఉండి ఇద్దరు వ్యక్తులు కలిసి ఒప్పందం చేసుకుంటే ప్రతిఫలం లేకపోయినా సరే ఆ కాంట్రాక్టు చెల్లుతుంది ఆ ఒప్పందంలో క్రింది అంశాలు పూర్తి చేసి ఉండాలి సహజమైన ప్రేమ మరియు రక్త సంబంధం ఉండి ఇద్దరు వ్యక్తులు కలిసి ఒప్పందం చేసుకున్నట్లయితే ఆ కాంట్రాక్ట్కి ప్రతిఫలం లేకపోయినప్పటికీ కూడా దానిని అమలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కా అయితే ఆ ఒప్పందంలో క్రింది అంశాలు అనేవి ఉండి తీరాలి అవి ఏంటంటే పార్టీల మధ్య దగ్గరి బంధుత్వం ఉండాలి సహజమైనటువంటి ప్రేమ ప్రేమతో కూడినటువంటి వాగ్దానం చేసి ఉండాలి వాగ్దానం అనేది వ్రాతపూర్వకంగా ఉండి రిజిస్టర్ చేసి ఉండాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది దాంతో ఈ టైం అయిపోయింది మిగతాది రేపు నెక్స్ట్ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది మిగతాది నెక్స్ట్ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా కొద్దిగా ఉన్నాయి నాలుగైదు పాయింట్లు ఉన్నాయి అవి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా